ఈరోజు నేను కుప్పం నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కుప్పంలో నన్నెప్పుడు కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా నీ గుండెల్లో పెట్టుకొని ఆరాధించారు ఎప్పుడు కూడా నాకు ఆ స్థానం ఉంది నేను ఎప్పటికీ చిరస్థాయిగా నీ బిడ్డగా మిగిలిపోతాను తప్ప ఇంకోటి లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా ఆదరించారు అలాంటి నా కుప్పం ప్రజానీకానికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈ రోజు మీరు చూశారు మొన్ననే ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీలో మన దేశ అధ్యక్షుడిని కలిశాను కలిసి నేను ఒకటే వారిని కోరాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం ఉంది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉంది ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు 70 లక్షల కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతేకాదు తెలుగు ప్రజానీకానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని చూస్తే ఇప్పుడు మీకు గుర్తొస్తుంది పేద ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమని ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రజా దేవాలయంగా 70 లక్షల మంది కార్యకర్తలు కట్టుకున్న దేవాలయం ఇది మొన్న ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోలీసు వ్యవస్థ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు అవునా కాదా తమ్ముళ్ళు ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం చెప్పండి న్యాయమా ఇది ఏం తమ్ముళ్ళు ఏంటమ్మా ఆడబిడ్డలు అన్యాయం అవునా కాదా మనందరికీ బాధ అవునా కాదా అందుకే ఈరోజు నేను అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిసారిగా ఆయనకి నివాళులు అర్పించాను ఆ తర్వాత మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించి నేను మీటింగ్ ప్రారంభించాను నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నేను చేసేది ధర్మ పోరాటం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ధర్మాన్ని కాపాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చోటా మోటా నాయకులు వస్తే ఎంతమంది పోలీసులు వస్తారు తమ్ముళ్ళు చూసారా ఇక్కడ ఎవరైనా పోలీసులు ఉన్నారా ఉన్నారా పోలీసులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎందుకమ్మా మీరు కూడా ఇక్కడ ఎందుకు ఎస్ఐ గారు మీరు కూడా ఇక్కడ మీ డీజీపీ ఏమో అర్ధ కిలోమీటర్ దూరంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేపిస్తాడు ఇక్కడ పోలీసులేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడతారు ఒక ఆయన అంటాడు ఇక్కడ నా మీద బాంబే వేస్తాడంట భయపడతానా తమ్ముళ్ళ బాంబులకి 24 క్లెయిమోర్ బాంబులేశారు నా మీద ఏమైంది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కాపాడాడు నన్ను అవునా కాదా నేను ధర్మం కోసం పోరాడితే న్యాయ పోరాటం చేస్తే పేదవాళ్ళ కోసం పోరాడుతూ ఉంటే
నన్ను ఈ ప్రజా దేవుళ్ళే కాపాడుకుంటారు తప్ప ఇంకోటి కాదు. కాపాడుకుంటారా లేదా తమ్ముళ్ళు, కాపాడుకుంటారా లేదా అమ్మ అక్కలు? నేనేం తప్పు చేశానండి? నేను రాష్ట్రంలో తిరగకూడదా? ఏమడిగాను నేను? అయ్యా ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఉత్పత్తి చేస్తున్నారు, మన వరి పంట ఎట్టేస్తాం అట్లా గంజాయి పంట వేస్తున్నారు. 25,000 ఎకరాలు 8,000 కోట్ల రూపాయలు చేసే విలువ చేసే గంజాయి పండించి దేశానికి మొత్తం సప్లై చేస్తున్నారు. ఏమవుతుంది గంజాయి తాగితే తమ్ముడు? మన పిల్లలు ఏమవుతారు అమ్మలు? మీ పిల్లల మీద అభిమానం ఉందా లేదా? మీ పిల్లల కోసం బతుకుతున్నారా లేదా మీరు? అలాంటి పిల్లలు గంజాయి తాగితే ఏమవుతారు? ఇది చాలన్నట్టు ఎక్కడో గుజరాత్ లో ఏదైతే ఒక పోర్ట్ ఉంటే అక్కడి నుంచి హీరాయిన్ దిగుమతి చేస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే విజయవాడ ఉంటుంది. ఆ మాట అడిగితే సమాధానం చెప్పరు. ఎందుకు ఇవన్నీ వచ్చాయి? ఏం తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రంలో కొత్త రకమైన మద్యం బ్రాండ్లు వచ్చాయి అవునా కాదా? జగన్ రెడ్డి వచ్చాడు, కొత్త బ్రాండ్లు వచ్చాయి. మీరు చూడండి, స్పెషల్ స్టేటస్ తేలాడు కానీ స్పెషల్ స్టేటస్ తో ఒక బ్రాండ్, ప్రెసిడెంట్ పేరుతో ఒక బ్రాండ్, వింత వింత బ్రాండ్లు అవునా కాదా చెప్పండి మీరందరూ. నేను అడుగుతున్నా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బ్రాండ్లు, ఎందుకు వచ్చాయి? ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా ప్రభుత్వాలు వచ్చాయి. నేనే 14 సంవత్సరాలు పరిపాలించాను ఈ రాష్ట్రాన్ని. నేను ఎప్పుడు కొత్త బ్రాండ్ తేలేది. ఏంటి లాలోచి, ఏంటి మతలబు? ఎన్నికల ముందే ఏం చెప్పారో మీకు గుర్తుందా? మద్యపాన నిషేధం చెప్పారా లేదా? చెప్పారా లేదా? ఏం చేశారు తమ్ముళ్ళు? ఇప్పుడు మద్యపాన నిషేధానికి ఒక మాట చెప్పాడు, ఏమనంటే రేట్లు బాగా పెంచి కొత్త కొత్త బ్రాండ్లు తెస్తే తాగేవాళ్ళు తగ్గించేస్తారని. వింత వాదన. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక బ్రాండ్ కాదు అన్ని నాసిరకం బ్రాండ్లు, ప్రజా ఆరోగ్యానితో ఆడుకునే బ్రాండ్లు, అలాంటి బ్రాండ్లు పెట్టి 3 రెట్లు పెంచేశాడు. పెంచేసిన తర్వాత ఈరోజు చూడండి, ఆయనే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కడాన షాపుల్లో కూడా అమ్మేది వాళ్ళే. నేను అడుగుతున్న షాపుల్లో తమ్ముళ్ళు, మీరెవరైనా సరే డబ్బులు ఇస్తే తప్ప ఆన్లైన్ లో పేమెంట్ ఇచ్చినా, లేకుంటే మీ దగ్గర క్యాష్ బ్యాంకులో ఉండి ఇది ఇచ్చినా తీసుకుంటున్నారా తమ్ముళ్ళు? తీసుకుంటున్నారా అడుగుతున్నా? బ్రాండీ షాప్ పోయేవాడు చెప్పండి, తీసుకుంటున్నారా మీ దగ్గర? అంటే ఏంటి మీ ఉద్దేశం? వచ్చిన డబ్బుల్లో సగం జగన్ రెడ్డికి, కొంత డబ్బులు ట్రెజరీకి వెళ్తుంది. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ, ఈరోజు మద్యపాన నిషేధం చెప్పాడా లేదా? ఈరోజు కోవిడ్ వచ్చింది, అందరం ఇంట్లోనే ఉన్నాం, దీనికంటే మంచి సమయం ఉందా అండి మద్యపాన నిషేధం పెట్టడానికి? శుభ్రంగా పెట్టుంటే బాగుండేవి కదా. కోవిడ్ లో కర్ఫ్యూ ఉంది, షాపులు మాత్రం ఓపెన్ చేశాడు, టీచర్లు కాపలా పెట్టాడు క్యూలైన్ మెయింటైన్ చేయాలని. ఏమేం చెప్పాలి తమ్ముళ్ళు? అది అయ్యింది. ఈరోజు ఒక విషయం చూడండి మీరు, ఎవరైతే అమ్మ తాగుతారో తాగేదానిపైన తాకట్టు పెట్టి
25,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. అంటే ఇంకా 25 సంవత్సరాలు మద్యపాన నిషేధమే లేదు. ఎవరైనా తాగకపోతే బలవంతంగా ఉద్దిపాలలో కూడా కలిపి తాగిపిస్తారు తమ్ముళ్ళు పుట్టిన బిడ్డలకు కూడా.